Okay. Good afternoon to everybody. Today's session for third BCom general central banking. What is the role played by the central banks in developing countries? Ante abhivruddhi chendutunnatundi desallo kendra bank yokka patra ee vidhamainatundi patranu konasagistundi anedi ee roju session lo manam choodam anedi jarugutundi. In developing countries, the central bank has to play a much larger role. In addition to performing traditional functions, the central bank has to bear the steady economic growth in these countries. Moreover, since developing countries do not have well organized money and capital markets, the central bank plays a critical role in the development of banking and financial system in the country. The central bank carries out the following functions for development and promotion in developing economies. So ee roju abhivruddhi chendutunnatundi desallo kendra bank yokka patranu gurinchi manam chusinatlayite, ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో కేంద్ర బ్యాంకు చాలా విస్తృతమైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈ కేంద్ర బ్యాంకు సాంప్రదాయమైనటువంటి విధులతో పాటు ఎన్నో అదనపు విధులను కూడా కేంద్ర బ్యాంకు నిలకడమైనగా ఉండేటటువంటి సుస్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడానికి విధానాన్ని రూపకల్పన చేయడం అనేది అలాగే ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని మనం చెప్పొచ్చు అన్నమాట. అయితే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అనేక ఆ దేశం యొక్క అభివృద్ధి అలాగే ప్రోత్సాహం కొరకు, అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో ఆ దేశం అభివృద్ధి అలాగే ఎంకరేజ్మెంట్ కోసం ప్రోత్సాహం కొరకు అది చేసేటటువంటి విధుల్ని మనం ఈ క్రింది విధంగా చెప్పొచ్చు. అదేంటి అంటే మొట్టమొదటి వచ్చేటప్పటికి ట్రెడిషనల్ ఫంక్షన్స్, అంటే ట్రెడిషనల్ ఫంక్షన్స్ అంటే సాంప్రదాయక విధులు. ఈ సాంప్రదాయక విధుల్లోకి వచ్చేటప్పటికి అవి ఏం చేస్తూ ఉంటాయంటే నోట్లను జారీ చేయడం. ఇదివరకు మనం చెప్పుకున్నాం నోట్స్ ఇష్యూ యాక్ట్ యాజ్ ఏ బ్యాంకర్స్ టు బ్యాంక్, అంటే బ్యాంకులకే బ్యాంకుగా అంటే బాస్ గా వ్యవహరించడం. అలాగే చివరి రుణదాత అంటే లాస్ట్ లెండర్, అంటే ఫంక్షన్స్ యాజ్ లాస్ట్ రిసార్ట్ లెండర్. అలాగే చెక్ అండ్ అడ్జస్ట్ క్రెడిట్ అండ్ మెయింటైన్ ఎక్స్టర్నల్ స్టెబిలిటీ, అంటే బ్యాంకుల్ని చెక్ చేయడము అలాగే క్రెడిట్ ని కంట్రోల్ చేసుకోవడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సాంప్రదాయకమైనటువంటి విధులు అంటే ట్రెడిషనల్ ఫంక్షన్స్ లో గురించి నిర్వహిస్తుంది అని చెప్పి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి. ఈ ఆర్థిక వృద్ధి విషయంలోకి వచ్చేటప్పటికి సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ షుడ్ ఎయిమ్ అట్ ప్రమోటింగ్ ది ఎకనామిక్ గ్రోత్ ప్రాసెస్, అంటే ఆర్థికాభివృద్ధికి అభివృద్ధికి ఎంతగానో ఇది ప్రోత్సాహాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఆర్థికాభివృద్ధి చేయాలి అంటే అనేక రకాలైనటువంటి ఆర్థిక వనరులు కావాలి. ఈ ఆర్థిక వనరులు తీసుకొచ్చి విస్తరణ చేయాలి అంటే ఎవరు చేస్తారు, ఎవరు చేపడతారు ఆ పని? కేంద్ర బ్యాంకు చేపడుతుంది అన్నమాట. అంటే ప్రభుత్వానికి బ్యాంకర్గానే కేంద్ర బ్యాంకు అలాగే ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా నిధులను అందిస్తుంది. అంటే ప్రభుత్వ రంగంలో బ్యాంకులు అంటే పెట్టుబడి పెట్టడానికి కావాల్సినటువంటి నిధులను కూడా అందిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇంటర్నల్ స్టెబిలిటీ. ఇంటర్నల్ స్టెబిలిటీ అంటే అంతర్గత స్థిరత్వం. అంతర్గత స్థిరత్వాన్ని గురించి ఏం చెప్పాలి అంటే అలాంగ్ విత్ ది గోల్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ద సెంట్రల్ బ్యాంక్ షుడ్ ఆల్సో సీక్ టు మెయింటైన్ ఇంటర్నల్ ప్రైస్ స్టెబిలిటీ, అంటే ధరల స్థిరీకరణ, ధరల స్థిరత్వాన్ని అలాగే ద్రవ్యోల్బణ పరిస్థితులను కూడా కంట్రోల్ చేయడానికి, అలాగే స్వల్పకాలిక సరఫరా స్థితి స్థాపనలో కూడా మొత్తం అంతర్గతంగా స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఈ కేంద్ర బ్యాంకు ముందుకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వీటన్నిటి కోసం కూడా ఏం చేస్తుంది, ఒక ప్రత్యేకమైనటువంటి ద్రవ్య విధానాన్ని అవలంబిస్తుంది అని చెప్పొచ్చు అన్నమాట. నాలుగోది ఏంటి అంటే బ్రాంచ్ ఎక్స్పెన్షన్స్, బ్రాంచెస్ ఎక్స్పెన్షన్ అంటే శాఖలను విస్తరించడం. బ్యాంక్ యొక్క బ్రాంచ్లని ఇప్పుడు ఆయా పరిసరాల్లో ఉన్నటువంటి ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా అక్కడ ఒక బ్రాంచే ఉంటే సరిపోదు, ఒక బ్యాంకే ఉంటే సరిపోదు, వేరువేరు బ్యాంక్ ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి బ్రాంచ్లను కూడా ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత
సెంట్రల్ బ్యాంక్కే ఉంది. అలాగే ఇంకా ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ది బ్యాంకింగ్ సిస్టమ్, బ్యాంకింగ్ సిస్టమ్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాలలో కూడా అభివృద్ధి చెందనటువంటి దేశాలు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందినటువంటి దాన్ని మనం ఏం చేయలేము. అభివృద్ధి చెందుతూ ఉన్న అభివృద్ధి చెందని దేశాలలో బ్యాంకింగ్ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందలేదు. సో కాబట్టి ఆయా దేశాల్లో కూడా బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అవసరమైతే ఒక్కొక్కసారి వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర, వాణిజ్య బ్యాంకులు ఏ విధంగా తమ యొక్క పాత్రను పోషిస్తాయో అదే తరహా పాత్రని ఈ కేంద్ర బ్యాంకు పోషించవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే ఆర్థిక సంస్థల యొక్క అభివృద్ధి, అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్థిక సంస్థలను అభివృద్ధి చేయడం. ద డెవలప్మెంట్ ఆఫ్ కీ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ సచ్ యాజ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఫారెన్ ట్రేడ్ ఎక్సెట్రా రిక్వైర్స్ లాంగ్ టర్మ్ ఫైనాన్సెస్. చూడండి, ఇక్కడ వ్యవసాయ రంగం కానీ అలాగే పరిశ్రమల రంగం కానీ విదేశీ వాణిజ్యం కానీ వీటికి ఎక్కువగా కీలకమైనటువంటి రంగాలు అన్నమాట. ఇవి అభివృద్ధి చెందాలి అంటే వాటికి దీర్ఘకాలికమైనటువంటి వనరులు అవసరమవుతాయి. సో ఈ వనరులను కల్పించాలి అంటే అవి చేయగలిగినటువంటి పని ఎవరు చేస్తారు? సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంకే చేస్తుంది అన్నమాట. సో కేంద్ర బ్యాంక్ ఏర్పాటు చేయాలి అంటే ప్రత్యేకంగా ఆర్థిక సంస్థలను నెలకొల్పవలసి ఉంటుంది అన్నమాట. స్టేట్ ట్రేడింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆయా సెక్టర్లని డెవలప్ చేయడం కోసం ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సంస్థలని రూపకల్పన చేసేవి సెంట్రల్ బ్యాంక్ అన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే బ్యాంకింగ్ డెవలప్ చేయడం. బ్యాంకింగ్ డెవలప్ చేసి అడ్వకేట్ ఇంట్రెస్ట్ రేట్ స్ట్రక్చర్ అంటే బ్యాంకులు ఆ అభివృద్ధికి సంబంధించి రుణాలను ఇస్తూ ఉంటాయి. రుణాలు ఇచ్చేటప్పుడు అవి ఊరికనే ఇవ్వదు కదా, వడ్డీ రేటుకి ఇస్తుందండి. అయితే రేటును కూడా ఫిక్స్ చేస్తుంది. రేటును ఫిక్స్ చేస్తూ ఒకేసారి 15% 12% అని కాకుండా కంట్రోల్లో ఉండేలాగా సెంట్రల్ బ్యాంకే తగినటువంటి వడ్డీ రేటుని నిర్మాణం చేయడం అనేది కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే దేశంలో ఇన్వెస్ట్మెంట్ని పెంపొందించాలి అంటే, పెట్టుబడి దిశను ప్రభావితం చేయాలి అంటే దేశ నిర్మాణానికి సరైనటువంటి వడ్డీ రేట్ అనేది కూడా ఉండగలగాలి అన్నమాట. తర్వాత ఇంకేంటంటే ట్రైనింగ్ ఫెసిలిటీస్ అంటే శిక్షణా సౌకర్యాలు అంటే an important consideration in the development of the emerging banking system in the lack of qualified personnel. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందాలి అంటే ఎక్కువ బ్రాంచ్ శాఖలను ఏర్పాటు చేయాలి, ఆయా ప్రదేశాల్లో జనాభాకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలి, అందులో నిష్ణాతులైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయాలి, ఆ సిబ్బందికి ఏంటంటే ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, అంటే శిక్షణ కార్యకలాపాలు కూడా కొనసాగించాలన్నమాట. ఆ శిక్షణ కార్యకలాపాలు కొనసాగించడానికి కూడా లీడింగ్ పార్ట్ తీసుకునేటటువంటి బ్యాంకులు ఎవరు? సెంట్రల్ బ్యాంక్ అన్నమాట. సో తర్వాత ఇంకేంటంటే అదర్ ప్రమోషనల్ ఫీచర్స్, అంటే ఇంకా ఇతర ప్రధాన లక్షణాలు, ప్రమోషనల్ ఫీచర్స్ అవేంటి అంటే వ్యవసాయ రంగాన్ని కానీ అలాగే కోఆపరేటివ్ సెక్టర్ అంటే సహకార రంగాన్ని కానీ అలాగే క్రాఫ్ట్ రంగం, ఎగుమతి రంగం మొదలైనటువంటి ప్రాధాన్యత రంగాలకి సహాయపడేటటువంటి విధి విధానాలను రూపకల్పన చేయడం, అలాగే ఆర్థిక మరియు పెట్టుబడి విధానాల నమూనాల కొరకు వివిధ రకాలైనటువంటి మార్గదర్శకాలు అలాగే ప్రణాళిక రూపకర్తలకు అందించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సమాచారాన్ని ప్రచురించడం, నగదు మరియు బ్యాంకింగ్కు రంగానికి సంబంధించినటువంటి పరిశోధనలు కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం దీనికి ఉందన్నమాట. ఎవరికి? కేంద్ర బ్యాంకుకి ఉందన్నమాట. ద సెంట్రల్ బ్యాంక్ కెన్ ప్రొవైడ్ ఎ నెంబర్ ఆఫ్ అదర్ ప్రమోషనల్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ అడాప్ట్ పాలసీస్ టు హెల్ప్ ద వేరియస్ ప్రయారిటీ సెక్టార్స్ సచ్ యాజ్ అగ్రికల్చర్, ద కోఆపరేటివ్ సెక్టార్, ద క్రాఫ్ట్ సెక్టార్, ద ఎక్స్పోర్ట్ సెక్టార్ ఎక్సెట్రా. అలాగే ప్రొవైడ్ గైడ్ లైన్స్ ఫర్ ప్లానర్స్ టు ఫాలో ఆన్ సర్టెన్ మోడల్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్. ఎకనామిక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ సంబంధించి కూడా సరైనటువంటి విధానాలు రూపకల్పన చేయాలి. అలాగే కెన్ పబ్లిష్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ ది ఎకానమీ అండ్ ప్రమోట్ మనీ అండ్ బ్యాంకింగ్ రీసెర్చ్. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రచురించడం,
అలాగే నగదు మరియు బ్యాంకింగ్ రంగ పరిశోధనలకు కూడా ప్రోత్సహించడానికి అనువైన విధంగా పథకాలను రూపొందించవలసినటువంటి అవసరం సెంట్రల్ బ్యాంకుకి ఉంటుందన్నమాట. ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో కేంద్ర బ్యాంకు యొక్క పాత్ర అని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ది రోల్ ప్లేడ్ బై ద సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్, అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో కేంద్ర బ్యాంకు పాత్ర ఈ విధంగా ఉంటుందని మనం చెప్పొచ్చు అన్నమాట. సో టుడేస్ సెషన్ ఈజ్ కంప్లీట్.